శ్రీశైలం గో సంరక్షణ శాలను పరిశీలన కార్యనిర్వహణాధికారి రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం దేవస్థానం గోశాలలో 1350కి పైగా గోవులు, దూడలు, ఎద్దులు సంరక్షించబడుతున్నాయి. మొత్తం 2 ప్రాంగణాలలో గో సంరక్షణ శాలలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోవుల సంరక్షణ మరియు గోశాల అభివృద్ధిని గురించి కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గో సంరక్షణ నిపుణులను శ్రీశైలానికి ఆహ్వానించి వారి సూచనలు, సలహాలను పొందాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించారు. దీని వలన గోశాలను మరింత సమర్థవంతంగా నిర్వహించే వీలు కలుగుతుందన్నారు. ముఖ్యంగా గోశాలలోని గోవులను గుంపులుగా వర్గీకరించాలన్నారు. గోవుల వయస్సు, వాటి శారీరక స్థితి, ఆరోగ్య స్థితి మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ వర్గీకరణ జరపాలన్నారు. వర్గీకరణ ప్రకారంగా గోవులను గోశాల ప్రాంగణంలో వేరువేరు చోట్ల ఉండేలా చూడాలన్నారు. అదేవిధంగా గోశాలలో బలహీన పడిన గోవులు మరియు జబ్బు పడే గోవుల పట్ల కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోవులన్నింటికీ శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ప్రతి గోవుకి కూడా తగినంత మేత, స్వచ్ఛమైన త్రాగునీరు అందేందుకు గాను అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.